సైలెన్స్. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. ఇలా ముందుకొచ్చి టకాటకాని సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పు, జనకుడు విల్లు విరిచింది ఎవరు? కూర్చో. నెక్స్ట్ సార్, మొన్న చెట్టు కొమ్మ విరిచింది వీడే సార్, విల్లు కూడా వీడే విరిచింటాడు సార్, వీడిని వదలద్దు సార్. ఏమిటి? రండి రండి. మీ శిష్యులు జనకుడి విల్లు విరిచింది ఎవరంటే నే కాదంటే నే కాదంటున్నారు. వీళ్ళంతా చాలా బుద్ధిమంతులు, అలాంటి వ్యభవపాలు ఏం చేయదు. విరవడంలో వీరశంగారు ఎక్స్పర్ట్. నా బెత్తం విరిచింది కూడా వాడే, దొంగ వైభవ. ఆ విల్లు కూడా వాడే విరుచుంటాడు. ఉండు, నేను వెళ్ళి నెమ్మదిగా కనుక్కొస్తాను. చాలు చాలు, ఊరుకోండి. జనకుడి విల్లు విరిచింది శ్రీరాముడు. సార్ సార్, బంతివ్వండి సార్, బంతి సార్, బంతి ఇచ్చాడు సార్. అబ్బాయ్, వాడి బంతి వాడికి ఇచ్చేసాయి. మీరు కూడా ఏమిటండి, మీరు పాఠాలు చెప్తారని ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపితే మీరు ఆటలాడిస్తున్నారా? చూడబ్బాయ్, నేను ఊరికి చేస్తున్న ఉపకారం ఏమిటో నీకు క్లియర్గా చెప్పాలంటే ఓ క్లాస్ లాగించేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు చూడు, వీడి వల్ల ఊళ్ళో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిపోయింది. వీడికి కాస్త ఒళ్ళు తగ్గిస్తే ఊళ్ళో మూడు వీసులకి ఆహారం కూడా తీరిపోతుంది. అంటే నేను ఊరికి చేస్తున్నది ఉపకారం అవునా కాదా? గొప్ప ఉపకారం చేస్తున్నారు. కూర్చో. పిండిలో బంతేస్తున్నారయ్యా. ఏమిటయ్యా నవ్వుతున్నావు? ఇది వరకు పాలుగారే మొహాన్ని చూశాను, ఇప్పుడు పిండికారే మొహం చూస్తున్నాను. ఏ నవ్వులాటగా ఉందా? బంత ఆడడం మానేసి పిల్లలకు పాఠాలు చెప్పాయా? నీ ఊరి పిల్లలకు పాఠమా? అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేరు, వెర్రి వెధవలు. ఏంటి, మా ఊరి పిల్లలు వెర్రి వెధవలా? యోయోయ్, నేను ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? అడుగు. 10 వేలతో బంతిని మోసి, 5 వేలతో లాలిపాడి, ఒంటి నెక్కి నాట్యం ఆడతాను. నేను ఎవరిని? ఏంటండి? 10 వేలతో బంతిని మోసి, 5 వేలతో లాలిపాడి, ఒంటి నెక్కి నాట్యం ఆడతాను. నేను ఎవరిని? ఎరరాని ఏమ్మా? ఈ చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేకపోయావు, పిల్లలకి నువ్వే పాఠాలు చెప్పగలవు? రామాయణంలో సార్, ముందు గౌరవ్ కడిన ప్రశ్నకు సమాధానం చెప్పాక మనం పాఠం చెప్పుకుందాం. ఏ అమ్మా, 1 రూపాయి మల్లెపూలు. మల్లెపూలు అయిపోవచ్చు నేను ఆయన, మిగిలిన 2 రూపాయలకి ఇస్తాను, తీసుకో. మా అమ్మ, 2 మూలలు మల్లెపూలు ఇవ్వు. అయ్యోయ్యో, మల్లెపూలు అయిపోయాయమ్మా, కావాలంటే కనకాంబరాలు తీసుకో. వద్దొద్దు, నాకు మల్లెపూలే కావాలి. ఇవిగోండి మల్లెపూలు, పర్వాలేదు తీసుకోండి. వద్దండి, పూలు ఇవ్వటమే కానీ డబ్బు తీసుకునండి. అగ్గిపులకు గంధకంలో ఉన్నా నీకు ప్రేమ? రామయ్య కూతురు లక్ష్మిని లవ్ చేస్తున్నావుగా? లేదు సార్. ఏంటండి, ఆ అమ్మాయిని సైకిల్ మీద ఫాలో అవడం లేదు? సైకిల్ ఎందుకు తయారు చేసింది? కాదు సార్. చూడరా, నాలా మంచి వాళ్ళ ఉండాలి. ఏంటి, సైకిల్ మీద అమ్మాయిల్ని ఫాలో చేయకూడదు? అలాగే సార్. సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం, వస్తానరా. నాకు నీతులు చెప్పి మాస్టర్ సైకిల్ ఫాలో చేస్తున్నారు, అంతా కలికాలం. మామా మామా, 8 రూపాయలు మలుపులు ఉన్నాయి. 10 రూపాయలు మొత్తం ఇచ్చే డబ్బు నువ్వు రేపిస్తానులే. సరే సరే, రేపు. థ్యాంక్స్ మామా. అచ్చరే, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టకూడదు. ఏమిటి? అదిగో ఆ పిల్లొస్తుంది, ఇక్కడికి రాగానే నీకు మల్లెపూలు కావాలని అడుగు. ఏమిటి, నా వ్యాపారాన్నే మార్చేస్తున్నావే. మామ మామ, నా కోసం ప్లీజ్. సరే అను. సరే, మంచి మామ. ఏమా మల్లెపూలు వద్దా? వద్దు మామ, నేను వచ్చేదాన్ని తీసుకొచ్చాను. నాకు మల్లెపూలు అక్కర్లేదు. ఏవి అక్కడ? ఏంటయ్యా, నవ్వులాటగా ఉందా? డబ్ల్యూ ఏమా, ఈరోజు పువ్వులేం అక్కర్లేదా? లేదు మా అమ్మ. అవును, నీ దగ్గర మగాళ్ళకి పువ్వులు కూడా అలవాటు ఉందా? వాళ్ళ పువ్వులు తిరిగి
ఆడవాళ్ళకిచ్చే అలవాటు ఉందా? ఆ పువ్వులు వద్దని తిరిగిచ్చే అలవాటు ఉందా? అలాంటి మగవాళ్ళు ఇక్కడికి వచ్చే అలవాటు ఉందా? అదిగో చూడమ్మా, ఎవరి కోసం ఉందా ఉందా అని అడుగుతున్నావో ఆ ఉందా వస్తున్నాడు. మామా, మల్లెపూల చెండు ఉందా? ఏంటయ్యా, నేను మల్లెపూల వ్యాపారానికి పెట్టున్నాను గాని నీ నవ్వులాట కాదు. మాస్టారు ప్రేమ పాఠాలు చదువుకుంటున్నారు. ఏంటి ఇలా చిక్కిపోయావు? నీకు మాస్టర్ గారికి హోటల్ భోజనం కదా, నువ్వే కదలే. మాస్టర్ గారు కూడా చిక్కిపోయాడు. మాస్టర్ కి పెళ్ళైతే మాస్టర్ కి సదుపాయంగా ఉంటాడు, నీకు రోజు ఇంటి భోజనం దొరుకుతాది. అవునా? చెప్పింది కరెక్ట్. ఈ చూడు, ఈ ఉత్తరం తీసుకునే గౌరీ దగ్గర ఇచ్చావంటే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. రాణి ఎక్కడ పోయింది? వచ్చిందిరా, వచ్చింది. ఆగు రాణి, రాణితో చెప్పరా, చెప్పరా పడతా. రాణి, గౌరీ ఎవరు నా చెప్పు. అమ్మ నాన్న అన్ని మనమే కదా, ఆమెకి పెళ్లి చేయాలా వద్దా? వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుప్పుటిగా ఉంటుంది. అవునా? మరి మన గౌరకి పెళ్లి చెయ్యాలంటే ఈ ఉత్తరం తీసుకెళ్లి ఆ కళ్ళజోడు మాస్టర్ కి ఇవ్వు రాణి. తీసుకో, తీసుకో రాణి. ప్రియమైన గౌరికి, కళ్ళజోడు మాస్టారు 36 ముద్దులతో రాయినది. ఈ ఊరు వచ్చిన రోజునే నా గుండె నీ దగ్గరకు వచ్చేసింది, నీ గుండె నా దగ్గరకు వచ్చేసింది. నీకు ఇష్టమైతే గుండెలే కాదు దండలు మార్చుకోవచ్చు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం, సాయంత్రం తోటలో కలుసుకో. ఇట్లు కళ్ళజోడు మాస్టారు. సస్సర్లని వెళ్ళు. ఏమిటి లెటర్? ప్రియమైన కళ్ళజోడు మాస్టర్కి, మీరంటే నాకెంతో ఇదిగా ఉంది. మిమ్మల్ని చూస్తే బడి సెలవిస్తే కలిగే ఆనందం కలుగుతోంది. మీ కళ్ళల్లో క్లాస్ పాఠాలు కాక ప్రేమ పాఠాలు చదవాలనుకుంటున్నాను. దయచేసి సాయంత్రం తోటకి రండి. ఇట్లు మీ గౌరీ. గౌరీ నాతో పోట్లాడినా అది ప్రేమకేనని నాకు తెలుసు. నువ్వెళ్ళు. పిచ్చి గౌరీ.